ప్లాన్ గుర్తుపెట్టుకోండి. దేవుడు అందరికీ ఒకే తెలివితేటలు ఇచ్చాడు, అందరికీ ఒకే సమయం ఇచ్చాడు. రోజుకి ఎన్ని గంటలు రా? వెరీ గుడ్. గంటకు ఎన్ని నిమిషాలు? గంటకు మినిట్స్ ఎన్ని? 60. వెరీ గుడ్. అప్పుడు దేవుడు ఎన్ని మినిట్స్ ఇచ్చాడు మనకు? 1000. మల్టిప్లై చేస్తే 1440 మినిట్స్ మనకు దేవుడు ఇచ్చారు. అలాగే ఒక మినిట్ సెకండ్స్ ఎన్ని? 60. మళ్ళా దాన్ని మల్టిప్లై చేయండి, 86400 సెకండ్స్ మన చేతిలో ఉంది. దేవుడు అత్యంత విలువైన సమయాన్ని మనకి ఇచ్చారు. ఎంత సమయం ఇచ్చారు రోజుకి? 86400 సెకండ్స్. గుర్తుపెట్టుకోవాలి, రోజుకు గంటలు ఎన్ని అందరు చెప్పాలి? 24 అవర్స్. రోజుకు మినిట్స్ ఎన్ని? రోజుకు మినిట్స్ 1400. అందరు మినిట్స్ ఎన్ని? 1440 మినిట్స్. సెకండ్స్ ఎన్ని? 86400. అంత డబ్బు మీరు ఇచ్చారు, ఒక్కొక్క సెకండ్ 1 రూపాయి అనుకుంటారా? అప్పటికి మనకు దేవుడు ఎంత డబ్బు ఇచ్చాడు రోజుకి? 86400 అమౌంట్ ఇచ్చారు. అంత డబ్బు ఇస్తే మనం ఒక 10 అవర్స్ ఏం చేస్తాం? నిద్రపోతాం, లేదా కాలకృత్యాలు తీర్చుకుంటాం. ఇప్పుడు గంట కావాల్సింది 60. 1 అవర్కి మినిట్స్ 60. అర్థమైందా? అలాగే సెకండ్స్ 60 3600. ఆ విధంగా 36000 తీసేయండి. 86లో 36000 తీసేస్తే ఎంత? 40400 రూపీస్ మీ చేతిలో ఉంటుంది. ఎంత ఉంటుందో మీ చేతిలో? 40000 రూపీస్ మీ చేతిలో ఉంటుంది. దాన్ని జాగ్రత్తగా వాడుకుంటే రేపు కోటీశ్వరుడు అవుతావు. వృధా చేసేసావనుకో, నువ్వు కూడా ఇప్పుడే మీ అమ్మ నాయనలాగా పేదవాడుగా ఉండిపోతావు. మనము పేదవాళ్ళుగా పుట్టొచ్చు, తప్పులే. చనిపోయే ముందర ఎలా చనిపోవాలి? మనము ధనవంతులుగా చనిపోవాలి, 10 మందికి సహాయపడే స్థితిలో చనిపోవాలి. మనం కావాలంటే కలెక్టర్లు కావచ్చు, డాక్టర్లు కావచ్చు, ఇంజనీర్లు కావచ్చు, లేకపోతే ఒక పోలీస్ ఆఫీసర్ కావచ్చు, ఒక శాస్త్రవేత్త కావచ్చు. దేవుడికి అందరికీ ఒకే టైం మీద ఇచ్చింది. అంబేద్కర్ ఉన్నారా, రాజ్యాంగం రాశాడు ఆయన. ఆయన కూడా మీకంటే ఘోరమైన పరిస్థితుల్లో పుట్టిన ఆయన, అత్యంత పేదవాడు. అర్థమైందా? ఆయన ప్రపంచ మేధావి అయ్యాడు. కాబట్టి మీరు రేపు భవిష్యత్తులో గొప్పవాళ్ళు కావచ్చు. ఇప్పుడు గొప్పవాళ్ళు ఇస్తే అవుతారు? మీకు దేవుడిచ్చిన రోజుకు 40000 రూపాయలు డబ్బులు ఇస్తే ఏటో పాడేశారనుకో, వృధా అయిపోతాయి. వాటిని జాగ్రత్తగా పొదుపుగా వాడుకుంటే రేపు మీరు కోటీశ్వరులు అవుతారు. పొదుపుగా వాడుకోవాలంటే ఏంది? సహాయాన్ని సద్వినియోగం చేసుకోవడం. ఆ డబ్బు అనేటువంటి సమయాన్ని రోజు సక్రంగా చదువుకోవడం, టీచర్ చెప్పింది గుర్తు పెట్టుకోవడం, పుస్తకాల్లో చదవడం రాయడం నేర్చుకోవడం, ఇది జాగ్రత్తగా చేస్తే రేపు గొప్పవాళ్ళు అయిపోతారు. మీరు కరెక్ట్గా 20 సంవత్సరాలు వచ్చేటప్పటికీ సంపాదిస్తారు. మీరు కూడా నెలకు 1 లక్ష రూపాయలు, 1 కోటి రూపాయలు, ఈరోజు 1 లక్ష రూపాయలు. మీరు పెద్ద వాళ్ళు నెలకు 1 కోటి రూపాయలు సంపాదించే వాళ్ళు అయిపోతారు. అవునా? అంతా మీ చేతిలో ఉంది. ఇప్పుడు 1వ తరగతి చేరిన పిల్లవాడు 10వ తరగతి వరకు కూడా ఏం నేర్చుకోలేదనుకో, వాడు దేవుడు ఇచ్చిన డబ్బులు ఏం చేసినట్టు? ఏట్లా ఏం చేసినట్టు? అదే సక్రంగా చదువుకుంటే వాడు ఏమవుతాడు? గొప్పవాడు అయిపోతాడు. కార్లలో తిరుగుతాడు, విమానాల్లో తిరుగుతాడు, రైళ్లలో తిరుగుతాడు. లేకపోతే మీ అమ్మ నాయనలాగా పేదరికంలో బతకాల్సి వస్తుంది.
తిండి కూడా ఇబ్బంది పడాల్సి వస్తుంది, అవునా కాదా? అంతా ఎవరి చేతిలో ఉంది? మీ చేతిలో ఉంది. దాన్ని ఏమంటారంటే టైం మేనేజ్మెంట్ అంటారు. తెలుగులో సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం. దేవుడు మనకు రోజుకి 40,000 రూపాయలు డబ్బులు ఇస్తే ఆ డబ్బుల్ని జాగ్రత్త వాడుకోకపోతే ఏట్లో పడేస్తే మనము ఇలాగే పిచ్చగాళ్ళుగానే ఉంటాం, ఇలాగే పేదవాళ్ళుగానే ఉంటాం. అదే మనం జాగ్రత్తగా డబ్బులు వాడుకుంటే ఈ డబ్బులు ఎప్పుడు ఉపయోగపడతాయి? మీకు పెద్ద అయిన తర్వాత ఉపయోగపడతాయి, 20 ఏళ్ళ తర్వాత ఉపయోగపడతాయి. మీ వయసు ఎంత? 8 ఏళ్ళు అనుకోరా? ఒక 12 ఏళ్ళు జాగ్రత్తగా చదువుకుంటే ఒక్కోళ్ళు లేకపోతారు, 12 సంవత్సరాలే. దానంతా జీవితాంతా సంతోషంగా ఉండొచ్చు. ఈ 12 ఏళ్ళు వృధా చేసి కూలినాలికి పోయారనుకో, లేకపోతే చెడు అలవాటు చేసుకున్నారనుకో, దేనికి పనికి రాకుండా పోతారు. అర్థమైందా? నేను చెప్పిన విషయం ఏంటరా? దేని గురించి చెప్పాను? సమయ విలువ తెలుసుకోవాలి. అర్థమైందా? రోజుకు గంటలు ఎన్ని? ఒకేసారి చెప్పండి అందరూ. రోజుకు మినిట్స్ ఎన్ని? 1,440 మినిట్స్. రోజుకు సెకండ్స్ ఎన్ని? 86,400 సెకండ్స్. ఈసారి వచ్చినప్పుడు మీరే చెప్పాలి రోజుకి ఎన్ని సెకండ్లు, రోజుకి ఎన్ని మినిట్స్ అంటే మీరు చెప్పాలి. చెప్తారా? మనకేం తెలియాలి? సమయం విలువ తెలియాలి. నేను ఇంతసేపు చెప్పిన దేనికోసం? దేవుడు మనకిచ్చిన అత్యంత విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోవాలి, సమయం విలువ తెలియాలి. దాని ఇంగ్లీష్ ఏమంటాం? టైం మేనేజ్మెంట్. అది నేర్చుకోవాలి. ఎవరైతే సమయాన్ని సద్వినియోగం చేసుకుంటారో వాళ్ళు ఖచ్చితంగా గొప్ప వాళ్ళు అవుతారు. సరేనా? ఓకే, ఆల్ ది బెస్ట్.